అందరికీ నమస్కారం మిత్రులారా రాత్రి మనం పడుకున్నప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ సమస్య కొత్త ఉంది కదా పాయింట్ అంటే మీరు పడుకొని నిద్రపోతున్నారు మీకు లంగ్స్కి ఇన్ఫెక్షన్ చేసేటువంటి ఏజెంట్ ఏదైనా ఆర్గానిజం ఏదైనా లోపలికి మీరు పీల్చుకుంటే చెప్పలేం పొల్యూషన్ లెవెల్స్ హై ఉన్నాయి ఏదైనా సరే అలర్జన్ లాంటివి లోపలికి వచ్చేసి మీకు ఇన్ఫెక్షన్ చేస్తే అలాగే మీ బ్రెయిన్కి ఏదైనా అయితే బ్రెయిన్కి ఆక్సిజనేషన్ తగ్గడం ఇటువంటిది ఏదైనా అయితే మీరు పడుకో ఉన్నప్పుడు కూడా లివర్ ఫంక్షన్ చేయాలి లివర్ పనిచేసేటప్పుడు దానిలో ఎక్కువ టాక్సిన్స్ ఎక్కువ చేరితే హార్ట్ మజిల్ కంట్రాక్షన్స్ ఏమన్నా తేడా వస్తాయి మీరు తినేసి పడుకున్నటువంటి ఆహారమే టాక్సిన్ లోడ్ ఎక్కువ చేసేసి మీకు ఓవర్ బర్డన్ క్రియేట్ అయ్యి మీ హెల్త్నెస్ పాయిల్ చేసే పరిస్థితి ఏమైనా వస్తే నర్వస్ కొంచెం డల్ అయిపోతే నే ఇటు పడుకున్నారు కదా నేను కూడా పడుకుంటాను అని చెప్పి నర్వస్ కూడా పడుకునే పరిస్థితి లాంటిది వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరిగితే పరిస్థితి ఏంటి అంటే జరుగుతాయని కాదు ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి అంటే కూడా మన వంటింట్లోనే ఉంటాయి మన మెడికల్ షాప్ దాంట్లో ఉండేటువంటి పదార్థాలను వాడుకొని ఇటువంటి ఏమి జరగకుండా నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక యాంటీబయాటిక్ తీసుకొని పడుకోవాలి మరి ఏంటి ఆ న్యాచురల్ యాంటీబయాటిక్ అంటే లవంగం లవంగాలు సింపుల్ సో ఆ లవంగాలు రెండు లవంగాలు తీసుకొని నైట్ పడుకునేటప్పుడు లవంగాలు తీసుకున్న నోట్లో వేసి మెల్లగా నమలండి దాన్ని అంటే ఇమీడియట్గా వేసుకోగానే ఘాటు ఎక్కువైపోద్ది అలా కాకుండా కొద్దిసేపు నోట్లో ఉంచుకొని అంటే పడుకునేదానికి ఒక అరగంట ముందు నోట్లో వేసుకోండి మెల్లగా మీ లాలాజలంలో అది నాని కొంచెం మెత్తగా అయిన తర్వాత దాన్ని నమిలి మింగేసేయండి మింగేసి ఒక గ్లాసు వేడి నీళ్లు తాగి పడుకోండి చాలు మీరేమి చేయక్కర్లేదు ఇది చేస్తే చాలు నేను ముందు చెప్పిన అన్నీ కూడా జరుగుతాయి ముందు మీ డైజెషన్ ప్రాపర్గా అయ్యేటట్టు చేస్తుంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది దానివల్ల మనము తినేసి పడుకున్న తర్వాత ఆహారం ప్రాపర్గా అయ్యేటట్టు చేస్తుంది డైజెషన్ సిస్టమ్ మొత్తం క్లీన్ అవుతుంది చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కడైనా ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఉందా లేదా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎలా వస్తున్నాయి ఈ చెక్కింగ్ ఏజెంట్ అనేది లవంగం పొద్దున మోషన్ ఫ్రీ అయిపోతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది ఇది లవంగాలు తీసుకోవడం వల్ల రాకుండా ఉంటుంది ముందు నుంచే తీసుకుంటే రాకుండా ఉంటుంది నైట్ వీలైతే మీరు అడగవచ్చు ఏదైనా ఫుడ్లో నేను తీసుకునేటప్పుడు ఫుడ్లోనే లవంగాలు వేసుకొని తినవచ్చా బిర్యానీ తినవచ్చా ఇది కాదు ఓన్లీ లవంగాలు మాత్రమే తినాలి దాన్ని మళ్ళీ దేంట్లో దాంట్లో మిక్స్ చేస్తే ఆ కాంటెంట్ ఎక్కువ వస్తుంది దీని పవర్ తగ్గిపోతుంది అందుకే తినేసిన తర్వాత పడుకోబోయే హాఫ్ అన్ అవర్ బిఫోర్ అని మనం చెప్తున్నాం ప్లెయిన్ లవంగాలు తీసుకోమని చెప్తున్నాం దాన్ని దేంట్లో మిక్స్ చేయొద్దంటున్నాం హాఫ్ అన్ అవర్ నోట్లో ఉంచుకొని నమిలి ఆ తర్వాతే నమ్మలమని చెప్తున్నాం అప్పుడే దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది పారాసింపాథలిక్ నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అది దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఎక్కడ ఆక్సిజనేషన్ అనేది మీకు తగ్గనే తగ్గదు అది ఒక విధమైనటువంటి మైల్డ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో రెండే మరీ ఎక్కువ తింటే విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఈ మైల్డ్ హీట్ ఏంటంటే దట్ ఈజ్ హెల్దీ హీట్ అంటాం మేము బయోలాజికల్ హీట్ దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్కి కూడా స్కిన్కి జాయింట్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఒక విధమైనటువంటి లైట్ హీట్ వల్ల మీకు జాయింట్ పెయిన్స్ ఉంటే తగ్గుతాయి రొమ్డ్ ఆథరిటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ నడువు నొప్పి మెడ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు సరిగ్గా పడుకోలేరు అటు తిరిగి పడుకుంటారు ఇటు తిరిగి పడుకుంటుంటారు ప్రాపర్గా నిద్ర ఈ నొప్పి వల్ల అటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఈ లవంగాలు తిని నీళ్లు తాగడమే వేడి నీళ్లు తాగడమే ఇది చేయడం వల్ల మీకు ఆ పెయిన్స్ తగ్గుతాయి అలాగే లివర్ టానిక్ లాగా పనిచేస్తుంది అంటే మనం పడుకున్న తర్వాత మన ఫుడ్లో ఉండేటువంటి రకరకాల పదార్థాలని డైజెషన్ చేసే ఫ్యాక్టరీ లివర్ ఆ లివర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల అక్కడ టాక్సిన్ లోడ్ అనేది ఎప్పుడూ ఉంచదు తీసుకొని బయటకు పంపించడమే ఇమ్మీడియట్గా దాన్ని పంపించేస్తూనే ఉంటుంది అంటే కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తుంది అక్కడి నుంచి డ్రైన్ చేసేయాలి సెల్స్కి పంపించేసేసి సెల్స్ అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావాలి ఈ వర్క్ అంతా జరిగేది లవంగాలతో జరుగుతుంది మనం రెగ్యులర్గా లవంగాలు వాడుతుంటే చాలు అలాగే ఇంకా ముఖ్యంగా ఆ హీట్ వల్ల మన లంగ్స్లో ఫ్లమ్ అనేది ఎప్పుడు డిపాజిట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ కాదు డ్రై అయిపోతూనే ఉంటుంది గురక పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది సో అటువంటి వాళ్ళకు కూడా ఈ లవంగం చాలా బాగా పనిచేస్తుంది ఈ లవంగానికి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి లవంగ నూనె అని చెప్పి తీస్తారు లవంగ నూనెను తీసి దాన్ని స్టీమ్ కొన్ని ఇన్హేలర్స్లో వాడతారు దాన్ని లవంగ తైలాన్ని తీసుకొని పెయిన్స్కి తయారు చేస్తారు పెయిన్ తయారు చే పెయిన్ బామ్స్ క్రీమ్స్లో ఉండేది లవంగ నూనె ఇంకా నైట్ మీరు పడుకునే ముందు లవంగాన్ని తీసుకొని మీరు దాన్ని చేస్తున్నారు కాబట్టి డెంటల్ హెల్త్ అనేది మెయింటైన్ చేస్తుంది ఎక్కడైనా సరే పదార్థాలు ఇరుక్కున్నా ఇన్ఫెక్షన్ చేసేటువంటి బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఏదైనా నోట్లో చేరినా ఇది పూర్తిగా మాడి మసి చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ నమ్ములుతున్నాం మనం తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది క్యావిటీస్ లాంటివి రావు ఎప్పుడు డెంటల్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది అందుకే చాలా పళ్ళ పొడిలో కూడా లవంగాలు ఉంటాయి లవంగ పౌడర్ అని చెప్పి యాడ్ చేస్తూ ఉంటారు టూత్పేస్ట్లు కూడా యాడ్ చేస్తున్నారు ఇటీవల అంతా కెమికల్స్ మిక్స్ చేసేది ఎందుకు మనం న్యాచురల్గా మనం లవంగాలు తీసుకుంటే సరిపోతుంది యూరినరీ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంటుంది నేను చేయడం వల్ల ఫిల్టరేషన్ రేట్ అనేది కూడా బాగా పెరుగుతుంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హార్ట్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల స్ట్రోక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండవు మీ కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అందుకే ఈ లవంగాలు మనము ప్రతిరోజు నైటు రెండు తీసుకుంటే అంతే దీనివల్ల వచ్చేటువంటి నష్టమైతే లేదు బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ పూర్తిగా ఆపేస్తుంది యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది కాఫ్లు కోల్డ్ ఇటువంటివి రాకుండా ఉంటాయి ఎక్కువ గురక పెట్టేవాళ్ళు ఇది తినేసి సైడ్ తిరిగి పడుకుంటే చాలు ఆగిపోతుంది నాక్టర్లస్ ఫిక్స్ ఇయ్యా అంటారు అటువంటి ప్రాబ్లమ్స్ సడన్గా పొలమారి లేచి కూర్చుంటారు అటువంటి వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నైటు ఈ నాక్డౌన్లో లాస్ట్ ఫిక్స్ వచ్చినప్పుడు సీపాప్ అని చెప్పి మెషిన్ వాడుతూ ఉంటారు దానికి సో ఆ మెషిన్ వాడేవాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన పని ఈ లవంగా థెరపీ తీసుకోండి లవంగాలు కానీ తీసుకోగలిగితే ఇటువంటి ప్రాబ్లం హార్ట్ హెల్త్ లంగ్స్ లివర్ అండ్ బ్రెయిన్ నవ్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ని అన్నిటికీ రిపోర్ట్ ఉంది చిన్నదండి రెండు లవంగాలే మనకు అద్భుతంగా పనిచేస్తాయి ఈ లవంగాలతో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది మనకు అంటే చాలామంది ఈ మౌత్ స్మెల్ హెలిటోసిస్ అంటారు దుర్వాసన నోటి దుర్వాసన వస్తుందని చెప్పి లవంగాలు వాడుతూ ఉంటారు కదా ఎప్పుడు నోట్లో లవంగాలు పెట్టుకోవడం ఓకే అలా కాకుండా నైటు ఈ లవంగాలు మనం తీసుకొని పడుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతుంది కాబట్టి మీకు ఆ వాసన తగ్గుతుంది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఇది న్యాచురల్గా ప్రతిరోజు ఇది చేస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత మీరు డే టైంలో నోట్లో బుగ్గన లవంగాలు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు లోపల నుంచే క్లీన్ అయిపోతుంది కాబట్టి మీకు ఆ దుర్వాసన పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి